లేస్ శారీ డైరెక్ట్గా కొనాలి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా శారీ అనేది సపరేట్గా, ఈ లేస్ అనేది సపరేట్గా తీసుకొని మనమే అటాచ్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అయితే ఇది వచ్చేసి నేను కట్వర్క్ లేస్ తీసుకున్నానండి. కట్వర్క్ లేస్ తీసుకున్నప్పుడు ఈ కట్వర్క్ కింద కనిపించేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ స్ట్రేట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వచ్చేలాగా పెట్టుకోవాలి. వెనకాల నుంచి లాగేటప్పుడు శారీ ప్లస్ లేస్ ఈ రెండింటిని కలిపి పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా నెమ్మదిగా లాగాలి. అయితే కార్నర్స్ దగ్గర కూడా ఫోల్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూపిస్తాను అది కూడా మీకు. మనకి సేమ్ రెడీమేడ్ లేస్ ఉన్న శారీ కొనుక్కుంటే ఏ విధంగా అయితే వస్తుందో ఈ కార్నర్, అదేవిధంగా కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో శారీకి చాలా ఈజీగా ముడతలు పడకుండా లేస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా రన్ అవుతుంది ఈ లేస్ శారీస్. అయితే లేస్ శారీ డైరెక్ట్గా కొనాలి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అట్లా కాకుండా శారీ అనేది సపరేట్గా, ఈ లేస్ అనేది సపరేట్గా తీసుకొని మనమే అటాచ్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అయితే ఈ లేస్లు వచ్చేసి మీకు మార్కెట్లో తీసుకోవచ్చు, లేదు అంటే మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీషోలో కెమెరా దగ్గర అప్లై చేయండి. మీకు ఇట్లాంటి లేసులు చాలా వరకు చూపిస్తాయి, రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు చాలామందికి కార్నర్ దగ్గర చిన్నగా మిస్టేక్ చేస్తూ ఉంటారు. కుట్టేటప్పుడు కూడా కొంచెం ముడతలాగా వస్తుంది, అంటే లేస్ అంతా కుట్టిన తర్వాత శారీ సన్నగా ముడతలాగా వస్తుంది. అట్లా రాకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఎంత క్లాత్ వదిలేసుకొని లేస్ స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం మీషోలో తీసుకున్నానండి. 8 మీటర్ల ఈ లేస్ అయితే వచ్చిందనమాట. సో దీంట్లో నుంచి 1.5 మీటర్ నేను సపరేట్గా తీసిన, ఎందుకంటే బ్లౌజ్లో హ్యాండ్స్కి ఈ లేస్ అనేది వేస్తున్నాను, అందుకోసం జస్ట్ 1.5 మీటర్ వచ్చి పక్కకు తీసేసిన. 7.5 మీటర్ల ఈ లేస్ని శారీకి స్టిచ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చీర కొంగులు ఫాళ్ళు చేసుకున్న తర్వాత ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ముందే స్టిచ్ చేసుకొని కూడా కింద వైపున లేస్ అనేది వేసుకోవచ్చు అనమాట. కొంగు వైపున మాత్రం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి, ఎందుకంటే కొంగు వైపున కూడా లేస్ వేస్తాం కాబట్టి కొంగు వైపున మాత్రం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ లోపల చెక్కుడు వైపున కింద ఫాల్ తర్వాత కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే ఇక్కడ చెక్కుడు వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ చివరి నుంచి 20 లేదంటే 30 ఇంచుల క్లాత్ అనేది వదిలేసుకోవాలి, ఎందుకంటే ఇది లోపల వైపున ఒక రౌండ్ చుట్టేస్తారు కాబట్టి 20 లేదంటే 30 ఇంచుల క్లాత్ అయితే వదిలేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 25 ఇంచుల క్లాత్ అయితే వదిలేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. సో పాదాన్ని ఈ విధంగా దించేసుకొని ఇప్పుడు లేస్ అనేది తీసేసుకోండి. ఈ లేసు ఒక చివరిన కరెక్ట్గా 1.5 ఇంచ్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి పెట్టేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి నేను కట్వర్క్ లేస్ తీసుకున్నానండి. కట్వర్క్ లేస్ తీసుకున్నప్పుడు ఈ కట్వర్క్ కింద కనిపించేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ స్ట్రేట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వచ్చేలాగా పెట్టుకోవాలి, కట్వర్క్ కాబట్టి కొంచెం కిందికి వచ్చేలాగా పెట్టేసుకొని. చాలామంది కింది వైపు నుంచి కుట్టు వేస్తారు, ఫస్ట్ వచ్చేసి ఈ పైవైపు నుంచి కుట్టు వేసుకోవాలి, తర్వాత కింది వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. సో ఇదిగోండి ఈ చివరిని ఒకసారి గట్టి కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకుందాం. కింద వైపున 1.5 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వెనకాల నుంచి లాగాలన్నమాట. ఇలా వెనకాల నుంచి లాగితేనే ఇక్కడ శారీకి ఆ ముడతలు అనేది పడకుండా స్టిఫ్గా వస్తుంది అనమాట, లేదు అంటే సన్నటి ముడతలు వస్తాయి. చూడండి, ఇప్పుడు వెనకాల నుంచి లాగేటప్పుడు శారీ ప్లస్ లేస్ ఈ రెండింటిని కలిపి పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా నెమ్మదిగా లాగాలి. టైట్గా పట్టేసుకునే శారీ సన్నటి ముడతలు అట్లా లేకుండా స్టిఫ్గా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇది మీషోలో కట్వర్క్ ఒకటే కాదండి, మీకు నార్మల్ లేసులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏ లేసు తీసుకున్నా కూడా కుట్టే విధానం మాత్రం ఇదే అనమాట. ఇది కట్వర్క్ కాబట్టి కింద కొంచెం 1.5 ఇంచ్ వదిలేస్తున్నాం. కట్వర్క్ కాకుండా ఉంటే మీరు ఎగ్జాక్ట్గా శారీ ఎడ్జ్ వైపున కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. పైవైపున 1.5 ఇంచ్ వదిలేసి ఖర్చు కోసం ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది మీరు చెక్కుడు వైపు నుంచి కాకుండా కొంగు వైపు నుంచి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కడి వరకు వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి లోపల వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం 8 మీటర్ల లేస్ తీసుకుంటే శారీకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ శారీ మొత్తం వేసుకోవాలంటే ఇంకొక 1.5 మీటర్ మీరు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అయితే కార్నర్స్ దగ్గర కూడా ఫోల్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూపిస్తాను అది కూడా మీకు. కుట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వెనకాల నుంచి లాగాలన్నమాట. వెనకాల నుంచి లాగకుంటే శారీ ముడతలు పడుతుంది, అది ఒకసారి చూసుకోవాలి మీరు. ఇదిగోండి చివర కొంగు వరకు వచ్చేసరికి ఈ కార్నర్ తిప్పే దగ్గర చాలామంది మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు.
అయితే ఫస్ట్ చివరి వరకు కుట్టొద్దు, ఇదిగోండి ఒక 1 ఇంచ్ గ్యాప్ ముందే ఆపేసుకొని ఇప్పుడు ఈ లేస్ని ఇదిగోండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అంటే ఇటువైపున వచ్చేలాగా ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ పైన చిన్నగా ఇదిగోండి ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ ఎంత వరకు వస్తుంది అనేది ఒకసారి ఇదిగోండి చూసుకొని దీని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడే. ఓకేనా, కుట్టు వేయకంటే ముందే ఇదిగోండి కరెక్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు అనేది ఇదిగోండి ఇలా ఈ కార్నర్ వరకు స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున తిప్పేసుకొని ఈ కార్నర్ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని తిప్పేసుకొని మళ్ళీ సేమ్ ఈ ఎడ్జ్ వరకు ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మళ్ళీ ఇదిగోండి ఇటువైపున టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా పెట్టేసుకొని చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర ఏంటంటే చాలామంది డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేస్తారు, మొత్తం కుట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగినట్టు వచ్చేస్తుంది, శారీకి వచ్చిన కార్నర్ కరెక్ట్గా ఉండదు. ఈ కార్నర్ దగ్గర మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కుట్టు అనేది వేసేసుకోండి. ఇంకో కార్నర్ కూడా వస్తుంది మీకు క్లియర్గా మళ్ళీ కూడా చూపిస్తాను. ఏంటంటే శారీకి మెయిన్ కొంగులు అనేది కనబడతా ఉంటుంది కదండి, అక్కడ ఏంటంటే చాలామంది ఈ ట్రిక్కు తెలియక అట్లనే కుట్టేసుకుంటారు. అది కార్నర్ షేప్ అనేది కార్నర్ షేప్లా ఉండదు, ఇంకా రౌండ్ షేప్లాగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ ట్రిక్తోని మీరు కార్నర్ దగ్గర లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. వెనకాల నుంచి మాత్రం ఖచ్చితంగా లాగాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకోవాలి. ఇప్పుడు ఈ లేస్ని ఇదిగోండి ఇలా ఈ కార్నర్ ఉందిగా కార్నర్ దగ్గర ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మనకి ఇదిగోండి ఇటువైపున ఇంతకుముందు కుట్టినప్పుడు ఏదైతే షేప్ వచ్చిందో అదే షేప్ వచ్చేలాగా పెట్టేసుకున్నప్పుడు ఈ పైవైపున కొంచెం మిగులుతుంది కదా, ఈ మిగిలిన క్లాత్ని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. పైవైపునకు కానీ లేదంటే కింది వైపునకు కానీ ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇలా కార్నర్ వరకు వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఈ మూల వరకు ఇలా తిప్పేసుకొని ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత దీన్ని మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ సేమ్ ఈ కార్నర్ వరకు ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మళ్ళీ ఇటువైపునకి ఇదిగోండి రెగ్యులర్గా ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా ఇటువైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. అయితే కింద వైపు నుంచి కుట్టడం వల్ల ఈ మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా కూడా కుట్టేటప్పుడు ఈ లేసు కింద కుట్టు అనేది ఫస్ట్ వేయొద్దు, పైన కుట్టు ఫస్ట్ వేసుకొని తర్వాత కింద కుట్టు అనేది వేసుకోవాలి. సో కింద కుట్టు వేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది ఏముండదు, ఈజీగా వచ్చేస్తుంది పైన కుట్టు ఫస్ట్ వేసుకుంటే. అదే మీరు డైరెక్ట్ కింద కుట్టే వేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ కార్నర్ దగ్గర కార్నర్ షేప్ అనేది రాకుండా రౌండ్ షేప్ లాగా వచ్చేస్తుంది. అదొకసారి చూసుకోవాలి మీరు. అయితే కొంగు వైపు నుంచి మాత్రం ఒక 1.5 మీటర్ వరకు రావాలన్నమాట లేసు, ఖచ్చితంగా 1.5 మీటర్ అయితే ఉండాలి లెంత్. ఈ కొంగు దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు మీరు, కానీ 7.5 మాత్రం కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి చివరి వరకు వచ్చేసరికి ఇటువైపున కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న గట్టి కుట్టు వేసుకొని ఇప్పుడు ఇటువైపున తిప్పేసుకోవాలి. వెంటనే తిప్పేసుకొని ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి మొత్తం కూడా కుట్టు వేసుకుందాం. కుట్టు వేసుకునేటప్పుడు శారీ ఎడ్జ్ పైన కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా ఇదిగోండి వెనకాల నుంచి లాగాలన్నమాట శారీని. అలా లాగితే ఈ లేస్ వచ్చేసి చాలా అంటే చాలా స్టిఫ్ వస్తుంది అన్నమాట, కింద వైపున కానీ పైన కానీ ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదేంటంటే మీరు ఈ చీరకి ఫాలు తర్వాత వేసుకోవచ్చు, ముందే కూడా వేసేసుకోవచ్చు. కొంగు మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకున్న తర్వాతనే ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర మొత్తం కూడా కుట్టు వేసేస్తాను మీకు, కుట్టు వేసిన తర్వాత చూపిస్తాను. పైవైపున కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటాం, కింద వైపున కుట్టు వేసుకునేటప్పుడు మరీ చూసుకోవాల్సిన పని ఏం లేదు, జస్ట్ వెనకాల నుంచి లాగుకుంటూ స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్ వరకు వచ్చేసరికి మనకు పైవైపున కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాల్సిన పని ఏం లేదు. ఇదిగోండి డైరెక్ట్ ఇక్కడ వరకు కుట్టు వేసి దీన్ని ఇలా తిప్పేసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవచ్చు. మనకి సేమ్ రెడీమేడ్ లేస్ ఉన్న శారీ కొనుక్కుంటే ఏ విధంగా అయితే వస్తుందో ఈ కార్నర్, అదేవిధంగా కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట.
సో కార్నర్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకొని ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ లేస్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ కార్నర్ దగ్గర చూస్తున్నారు కదా, సర్కిల్ షేప్ అనేది రాకుండా పర్ఫెక్ట్ కార్నర్ షేప్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. కార్నర్ షేప్ దగ్గర కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇదిగోండి మొత్తం ఫుల్ శారీ అవుట్ఫిట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది అనమాట. అదేవిధంగా ఈ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా, బ్లౌజ్కి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా నేను చివరిన హ్యాండ్ చివరిన మాత్రం లేస్ అనేది స్టిచ్ చేసిన దీనికి మ్యాచింగ్ అని చెప్పి. అయితే ఇదిగోండి శారీకి మనం లేస్ వేసుకునేటప్పుడు రెండే రెండు సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం కట్ వర్క్ తీసుకోవాలి లేస్ అనుకున్నప్పుడు. శారీ అనేది కొంచెం డెలికేట్ శారీ అంటే సిల్క్ శారీ లాగా కాకుండా కొంచెం ఆర్గంజా టైప్లో ఉన్నది అనుకోండి అది తీసుకోండి. ఎందుకంటే ఈ సిల్క్ శారీ పైన మనం ఇట్లా కట్ వర్క్ లేస్ వేసినప్పుడు కొంచెం పోగులు అట్లా లేచినట్టుగా అవుతుంది అనమాట. అదే ఆర్గంజా శారీ అయితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఇట్లా డెలికేట్ శారీస్ ఈ సిల్క్ శారీస్ పైన మీరు లేస్ వేయాలి అనుకుంటే కట్వర్క్ కాకుండా నార్మల్గా స్ట్రేట్గా ఉన్న లేస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది కూడా దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. కాకపోతే ఈ కార్నర్స్ టచ్ అయినప్పుడల్లా ఈ శారీలో నుంచి లైట్గా పోగులు అనేది వేస్తున్నాయి అనమాట. సో డెలికేట్ శారీ కాకుండా ఆర్గన్జా అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ కట్వర్క్ లేస్ వరకు వచ్చేసరికి. అయితే ఈ కట్వర్క్ లేస్ని శారీకి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఎంత క్లాత్ శారీ వదిలేసుకొని స్టిచ్ చేసుకోవాలి, కార్నర్ దగ్గర కూడా రౌండ్ షేప్ రాకుండా ఈ కొంగు దగ్గర పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఎలాంటి టిప్స్ తీసుకొని ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి అనేది చూసారా ఫ్రెండ్స్. సో బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ లేస్ని శారీకి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.